आदाब, जय हिंद, जय भारत। मैं हूं हनान फातिमा। हम आपका हार्दिक स्वागत करते हैं बीटीएस न्यूज चैनल पर। बीटीएस न्यूज चैनल इंडिया की हर सच खबर आप तक पहुंचाते हैं। मतलब फाइव मेंबर्स ने अरेस्ट చేయడం జరిగింది। దీంట్లో ఇద్దరు నైజీరియా వాళ్ళు, తర్వాత ముగ్గురు మన దగ్గర వాళ్ళు। ఈ ఐదుగురు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర 199 grams కొకైన్, తర్వాత నైజీరియా వాళ్ళ పాస్పోర్ట్స్, 2 2-wheelers, 10 cell phones కూడా సీజ్ చేయడం జరిగింది। ఈ ఐదుగురులో మనకి ఈ మొత్తము డ్రగ్ రాకెట్ నడిపే అతను డివైన్ ఎబోకా సుజి అని అతను నైజీరియన్ అతను। అతను ఇప్పుడు ఇంకా పరారీలో ఉన్నాడు। అతని యొక్క మెయిన్ కీ అసోసియేట్ అనుహా బ్లెస్సింగ్ అని ఒక లేడీ, ఈమెను అరెస్ట్ చేయడం జరిగింది। ఈమె ప్రీవియస్లీ దూల్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కూడా ఒక కేసులో, డ్రగ్ కేసులో ఉంది। ఆమె అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఉంది ఆ కేసులో। ఇప్పుడు ఆమెను ఇంటరాగేట్ చేసిన తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే 20 times ఇప్పటి వరకు ఆమె హైదరాబాద్ కి డ్రగ్స్ తీసుకుని వచ్చిందని అర్థమైంది। ఈమె నైజీరియా అయితే ఆమె పాస్పోర్ట్ ని ఫేక్ పాస్పోర్ట్, ఇంకొక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుని ఆఫ్రికా కంట్రీ సంబంధించిన వేరే యూనీ కంట్రీది ఇంకొక పాస్పోర్ట్ క్యారీ చేసింది। అది ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కూడా డ్రగ్స్ క్యారీ, దాంట్లో కూడా ఆ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసి రేపు మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత మళ్లీ వాళ్ళ కంట్రీకి వెళ్తే ఆమె క్లీన్ చిట్ గానే వెళ్లాలా, ఆమె ఒరిజినల్ ఐడెంటిటీ దాచిపెట్టుకోవడానికి ఇంకొక కంట్రీది కూడా ఫేక్ పాస్పోర్ట్ తీసుకుని ఈ ట్రావెలింగ్ చేస్తా ఉంది। ఈమె ఇంతకు ముందు దూల్పేట్ లో ఉండటం, కేసులో ఉండటం, డ్రగ్ కేసులో, తర్వాత ఫ్రీక్వెంట్ గా హైదరాబాద్ నుంచి బయటకి నైజీరియా కంట్రీస్ కి అటు తిరగడంతో వీళ్ళ మీద ఫస్ట్ అనుమానం రావటం, తర్వాత వాళ్ళ అసోసియేట్స్ ఎవరు, వాళ్ళ డ్రగ్ పెడ్లర్స్ ఎవరు, తర్వాత కన్సూమర్స్ ఎవరు, ఇదంతా ఒక నెట్వర్క్ లాగా తీసుకొని ఆ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ తెలంగాణ నార్కోటిక్ బ్యూరో, యాంటీ నార్కోటిక్ బ్యూరో నుంచి మనకి రావడం, మేమందరము దీని మీద వాచ్ పెడితే ఫైనల్ గా వీళ్ళందరూ అసెంబ్ల్ అయినప్పుడు ఈ రైడ్ రియలైజ్ అయింది। ఈవెన్ ఇప్పుడు ఈ అనుహ బ్లెస్సింగ్ ని అరెస్ట్ చేయడం జరిగింది। దాంతో పాటు ఇంకొక కీ అసోసియేట్ ఉన్నాడు, ఎజన్ విలీ ఫ్రాంకిల్ ఉచెన్న అని, ఇతను కూడా నైజీరియా అతనే, ఇతను కూడా అప్స్టాండింగ్ ఉన్నాడు। ఇప్పటి వరకు ఈ కేసులో ఉన్న వాళ్ళలో ఐదుగురేమో మన దగ్గర ఉన్నారు, ఇద్దరు అప్స్టాండింగ్ ఉన్నారు। తర్వాత దొరికిన ఇంకొక నైజీరియన్ అజీజ్ నోహిమ్ ఒడిషాలా అని చెప్పి, అతను కూడా నైజీరియా అతనే, ఇతను ఫస్ట్ మన దగ్గరికి ఇండియా వచ్చేటప్పుడు 2014 లో స్టూడెంట్ వీసా అని చెప్పి తీసుకొని రావడం జరిగింది। ఉస్మానియా యూనివర్సిటీలో మనకి డీడీ పే చేసేటప్పుడు దాన్ని కూడా ఫేక్ డీడీ